వెంకట రావణకి ఎక్కువ టైం పట్టలేదు తెలుసుకోవడానికి, ఎందుకంటే గోదావరి పక్కనే ఉంటుంది భద్రాచలం. కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అనే మాట అర్థమైంది వెంకట రావణకి, చాలా ఫాస్ట్గా అర్థమైంది. ఇంకా ఆ పార్టీని నమ్ముకుంటే ఇప్పటికే 5 దశాబ్దాలు తెలంగాణను మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, మళ్ళీ రేపు నన్ను కూడా దగా చేస్తుందనే విషయం వెంటనే అర్థమై తిరిగి కాంతారావు గారు, అదేవిధంగా అజయ్ గారు, అదేవిధంగా మా బాలసన్ లక్ష్మీనారాయణ గారు అందరి ఆలోచన మేరకి ముఖ్యమంత్రి గారి అనుమతితో తిరిగి పార్టీలోకి విచ్చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం. వారి భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో పార్టీది భరోసా, మీ వారి ఎంబడ వచ్చిన ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు కూడా భరోసా మాది, బాధ్యత మాదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ ఒక 2 విషయాలు ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడే కాంతారావు గారు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలం మేము, ఏజెన్సీ ప్రాంతం మాది, మరి ఆనాడు కుమరం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ అనే స్ఫూర్తితో ఆనాటి అప్పటి పాలకుల మీద పోరాటం చేసి మా జాతి కోసం పోరాడినాడు, అటవీ భూముల మీద హక్కుల కోసం కానీ, నీటి కోసం కానీ, మా అడవులను కాపాడుకోవడం కోసం కానీ ఆ రోజు జరిపిన పోరాటం గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఒక్క మాట దయచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం జరుగుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి, ఈ మూడింటి విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచించేయండి. ఈరోజు మనం ఇప్పుడు వానాకాలం, నాట్లు ఇప్పుడిప్పుడే పడుతూ ఉన్నాయి, ఇంక కొన్ని చోట్ల పడ్డాయి. ఈ వానాకాలం నాట్లు పడుతున్న సందర్భంగా నిన్న ఇవాళ మీరు పేపర్లో చూసే ఉంటారు, వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒకనాడు దుర్భిక్ష ప్రాంతంగా, ఒకనాడు కరువు నేలగా, ఒకనాడు నెర్రెలు బారిన నేలగా పేరుపడ్డ తెలంగాణ ఈ ఒక్క వానాకాలం ఈ పంటకి 1 కోటి ఎకరాల్లో సాగు చేస్తూ ఉంది అనే పరిస్థితి వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికైనా పోండి, ఈరోజు మీరు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి నారాయణఖేడ దాకా, ఏ మూల నుంచి ఏ మూలకు పోయినా ఈరోజు స్పష్టంగా మీకు కనబడేది ఒకటే, సస్యశ్యామలమైన పంట చేలు, పూర్తిగా బ్రహ్మాండంగా ఈరోజు పచ్చదనంతో భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నదా అన్నంత గొప్పగా ఈరోజు ఎక్కడికక్కడ పచ్చదనం ఆవహించు ఉన్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. జల్ అంటే నీళ్లు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయమే శీర్షికగా మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఒక నీటి విషయమే తీసుకుంటే సాగునీటి రంగంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా జరిగినంత ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక విప్లవమే ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతూ ఉంది. ఒకవైపు హరిత విప్లవం, ఎక్కడ చూసినా పచ్చదనం, పంటలు ఒక వానాకాలంలో 1 కోటి ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నిజామాబాద్ జైల్లో ఆనాడు అప్పటి నిజాం ప్రభు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ జైలు గోడల మీద బొగ్గుతో రాసిన మాట, నా తెలంగాణ కోటి రత్నాల వీణా అని అప్పుడు, ఎందుకంటే కోటి జనాభా అప్పుడు ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ కోటి రత్నాల వీణే కాదు, 1 కోటి ఎకరాల మాగాన కూడా కేసీఆర్ గారి వల్ల అయ్యింది అనే మాట అక్షర సత్యం. ఒక కొత్త హరిత విప్లవం ఈరోజు మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తున్నది. నీటి విషయంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, భద్రాచలమే కావచ్చు, ఏజెన్సీ ప్రాంతమే కావచ్చు, ఒకప్పుడు వార్తలు ఉండేది వానాకాలం వచ్చిందంటే మంచం బట్టిన మన్యం లేదా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో అంటు రోగాలు అంటూ రకరకాల వార్తలు వచ్చేది. ఈరోజు ఆ వార్తలు ఉన్నాయా దయచేసి మీరు ఆలోచించండి. నీటి విషయంలో ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే ఆలోచన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఒక్క మన కేసీఆర్ గారు మాత్రమేనే మాట గర్వంగా ఈరోజు తెలంగాణ బిడ్డ ఏ ప్రాంతం వాడైనా దేశంలో ఎక్కడైనా చెప్పొచ్చు. 76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఇవాళ ఒక్క కేసీఆర్ గారు చేసి దేశానికి కూడా దారిచూపెట్టినారు. మన మిషన్ భగీరథ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకరించి హర్ ఘర్ జల్ అంటోంది, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా అని మొత్తానికి 75 ఏళ్ల తర్వాత మన ముఖ్యమంత్రి గారు జాతిని మేల్కొల్పిన తర్వాత మొత్తం దేశం కూడా మేల్కొని ఈరోజు ఆ బాటలో నడుస్తూ ఉంది. సో జల్ అంటే తాగునీటి రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి, తాగునీటి రంగంలో కూడా ఈరోజు సంపూర్ణమైన న్యాయం చేసిన రాష్ట్రం తెలంగాణ. జంగల్, భారతదేశం అంతా అడవులు కొడుతున్నారు, అటవీ నాశనం అవుతోంది, అడవి నాశనం అవుతోంది, కానీ తెలంగాణలో 7.7% తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం ద్వారా కొత్తగా 513,000 ఎకరాల్లో అటవీని సృష్టించి, అడవిని సృష్టించి పచ్చదనాన్ని అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఎక్కడా అంటే భారతదేశంలో తెలంగాణ అని గర్వంగా చెప్పే విధంగా ఈరోజు
అడవులను కూడా పరిరక్షించిన నాయకుడు కేసీఆర్ గారు. మరొకవైపు జమీన్, జమీన్ అంటే భూమి. ఏ భూమాతను నమ్ముకొనైతే రైతు ఇవాళ తన పొట్ట నింపుకుంటాడో, మన పొట్ట నింపుతున్నాడో, ఏ భూమాతను నమ్ముకొనైతే నమ్ముకొనైతే మా సోదరులు గిరిజనులు కూడా, ఆదివాసీలు కూడా తమ అటవీ సంపదను కానీ అక్కడక్కడ వ్యవసాయం కానీ చేసుకుంటా ఉన్నారో. ఇప్పుడైనా అడిగిన కాంతారావుని, అన్న మరి భద్రాచలం కొద్దిగా అవతలే 6-7 కిలోమీటర్లు అవతలే ఛత్తీస్గఢ్ ఉన్నది, అక్కడ ఏం జిల్లా ఉంది అంటే బీజాపూర్ అంటారు కదా, బీజాపూర్ అనే జిల్లా ఉందన్నారు. నేను అడిగాను మరి మనమిచ్చినట్టు పోడు భూములకు పట్టాలు ఛత్తీస్గఢ్లో ఇచ్చిండ్రా అన్న అని అడిగిన, ఎక్కడన్నా మొత్తం ఇచ్చిండ్రా లేదా? ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రాష్ట్రం, కాంగ్రెస్ పారిత రాష్ట్రం. ఇక్కడేమో పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. గోదావరి అవతల వైపు ఉన్న మరి మనకు అంటుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో అక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంది, అక్కడ కూడా గిరిజన బిడ్డలు ఉన్నారు, మీకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉంటాయి, అవతల చుట్టాలు ఉంటారు, మీకు అవతల వైపు తెలిసిన వాళ్ళు ఉంటారు, దోస్తులు ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి, అడగండి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే, మరి ఇక్కడ ఇచ్చినట్టు మనం 450,000 ఎకరాలు ఇక్కడ మనం పోడు భూముల పట్టాలు పంచినాం, అక్కడ వాళ్ళు ఇచ్చినారా? ఇవ్వరు. ఇక్కడ ఇచ్చినట్టు రైతు బంధు అక్కడ ఉందా, ఉన్నదా లేదా? ఎకరానికి పంటకి 5,000 రూపాయలు చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం అవతలు ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందా కల్చర్? ఇక్కడ ఉన్నట్టు రైతు బీమా ఉన్నదా? అక్కడ రైతు చనిపోతే 5,00,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి అవతల కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన 6 కిలోమీటర్ల అవతల ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదా? 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా రైతాంగానికి? మరి ఏం చూసి కాంగ్రెస్ని ఆదరిద్దాం, ఎందుకు ఆదరించాలి? అది మాత్రమే కాదు, ఇంకొక మాట మీరు ఆలోచించండి, ఒక రైతులు వ్యవసాయం మాత్రమే కాదు, వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు ఇక్కడ రైతులకు ఏదో అన్యాయం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా, యువతల భద్రాచలంలో మీరు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొంటోంది, కొనుగోలు కేంద్రాలు పెట్టింది. అవతల ఛత్తీస్గఢ్లో ఎకరానికి 10 క్వింటళ్ళ వరకు మాత్రమే అక్కడ ప్రభుత్వం కొంటుంది, ఆ పైన ఎంత పండినా మార్కెట్లో అమ్ముకోవాల్సిందే తప్ప, ఎంత ధరకు వస్తే అంత ధరకు అమ్ముకోవాల్సిందే తప్ప, మొత్తం గింజలు అన్ని గింజలు కొనే పరిస్థితి ఉందా అవతల కాంగ్రెస్లో? మన దగ్గరకు వచ్చి అమ్ముతా ఉన్నారని లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇది వాస్తవమా కాదా నేను చెప్పేది? మరి అట్లాంటప్పుడు ఏం చూసి ఆదరించాలి కాంగ్రెస్ని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా, ఇవాళ కమ్యూనిస్టులు కానీ నక్సలైట్లు కానీ వామపక్ష సంస్థలు కానీ ఏం మాట్లాడుతుంటాయి, సమసమాజ స్థాపన జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ నిజంగా కూడా నేను ఒక మాట అంటా ఉన్నా, ఆలోచించండి, ఇంటికి పోయిన తర్వాత కూడా చర్చ పెట్టండి. ఒక సామెత ఉంది, తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అనే మాట, అది వాస్తవం కాదా ఆలోచించండి? 70 లక్షల మందికి రైతు బంధు వస్తున్న మాట వాస్తవం కాదా? 4.5 లక్షల ఎకరాల పొడు భూములు పట్టాలు పంచింది వాస్తవం కాదా? 40 లక్షల మందికి రైతు బీమా అందుతున్న మాట వాస్తవం కాదా? ఇంటింటికి మంచినీరు వస్తున్న మాట వాస్తవం కాదా? 24 గంటలు ఉచితంగా కరెంటు రైతులకు ఇస్తున్న మాట వాస్తవం కాదా? 13 లక్షల మంది ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో 1,116 రూపాయలు ఇచ్చి సొంత మేనమామ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కేసీఆర్ గారే ఒక మేనమామలాగా పెళ్లిళ్ళు చేస్తున్న మాట వాస్తవం కాదా? అదే ఆడబిడ్డ కాన్పుకు వస్తే ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇప్పటికే కేసీఆర్ కిట్లు 14 లక్షల మందికి అందిన మాట వాస్తవం కాదా? చెప్తూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటే, ఈరోజు పిల్లోడు పుట్టిన కాడు నుంచి పండు ముసలి దాకా, చివరికి కాటికి కాలు కప్పుకున్న ముసలాళ్ళ దాకా 2,000 రూపాయల పెన్షన్ వస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము 4,000 ఇస్తామంటారు, వాళ్ళదేం పోయింది, వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఏది పడితే మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత. కానీ బాధ్యత బరువు, ఇందాక అన్న చెప్పినట్టు బాధ్యత బరువు ఉన్నోడు జాగ్రత్తగా మాట్లాడాల. 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు ఇలా 4,000 రూపాయలు ఇస్తానంటే నమ్ముదామా? 60 ఏళ్ళు అధికారంలో ఉన్నోడు 200 రూపాయలు దాటినాడు ఇవాళ, ఈరోజు ముందుకొచ్చి 4,000 ఇస్తానంటాడు, రేపు మీరు గట్టిగా వాయిస్తే 40,000 కూడా ఇస్తా అంటాడు, ఏం పోయింది వాడు? నోటికి ఎంత పడితే అంత. ఎంత దూరం మాట్లాడతారంటే వాళ్ళు మాట్లాడితే అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మనం చెప్తున్నాం, వాళ్ళు ఏమంటారు తెలుసా? 25 గంటల కరెంట్ ఇస్తామంటారు, రేపు వచ్చి లేని గంటకు కూడా కరెంట్ ఇస్తామంటారు. కానీ వాళ్ళ మనసులో మాట మాత్రం మొన్ననే బయటపడ్డది. ఏమంటున్నారు వాళ్ళు? 3 గంటలు చాలు ఇక్కడుండే బీదాబిక్కి రైతాంగానికి, ఇక్కడుండే చిన్న సన్నకారు రైతులకి,
మూడు గంటల కంటే ఎక్కువ కరెంట్ ఏమవసరం ఉంది? మూడు ఎకరాలు నోడికి మూడు గంటలు చాలంటాడు ఆయన రేవంత్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలివిగా ముందుకు పోతున్న సమయంలో ఇట్లాంటి దిక్కుమాలిన పరిస్థితి అవసరమో మనకు ఆలోచన చేయండి.